ప్రైవేట్ ప్రాపర్టీస్కే కాదు పబ్లిక్ ప్రాపర్టీస్కి కూడా ఒకవైపు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. అసలు సేఫ్టీ అనేది అయితే నెల్లూరులో పరిస్థితి ఈ విధంగా ఉండగా ఇక విశాఖలో చూద్దాము. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. జీతాలు పెంచాలని కార్మికులు ఆందోళనకు దిగారు. అడ్మిన్ బిల్డింగ్ని ముట్టడించాయి కార్మిక ఉద్యోగ సంఘాలు. ఇక అక్కడైతే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మనం చూడొచ్చు అక్కడ మొత్తం కూడా ఉద్యోగులు బైఠాయించారు. ఇక అదేవిధంగా అక్కడ ఎలాంటి అల్లర్లు చెలరేయకుండా పోలీసులు చేరారు. ఇక ఉద్యోగులు అయితే వాళ్ళకి జీతాలు పెంచాల్సిందే అని చెప్పి అక్కడ బైఠాయించారు. అయితే మరోవైపు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇది ప్రైవేటు పరం కాకూడదని చెప్పి. ఇక ఇప్పుడేమో ఉద్యోగులు వచ్చేసి వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి బైఠాయించడం, నిరసనలు తెలపడం జరిగింది. ఇక అక్కడికి పెద్ద ఎత్తున కూడా జనాలు చేరుకున్నారు. అదేవిధంగా పోలీసులు అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బైఠాయించినట్లు మనకు అర్థమవుతోంది అక్కడ.